విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ నామస్మరణతో మార్మోగుతోంది. దీక్షల విరమణకు పోటెత్తిన భవానీ మాలదారులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి. తొలి రోజు భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఇక రెండవ రోజు కూడా దీక్షల విరమణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. మనతో పాటు ఆలయ ఈవో రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఎంతమంది భక్తులు వచ్చారు? రేపు ఎల్లుండి అవతల మూడు రోజులు కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? శ్రీ మాత్రే నమః, ఓం నమః శివాయ. నిన్నటి నుంచి ఇంద్రకీలాద్రి పర్వతంపై అమ్మవారి సన్నిధిలో భవానీ దీక్షల యొక్క విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. నిన్న హోమగుండ ప్రజ్వలనంతో ఈ కార్యక్రమం నిన్న ఉదయం 6:30 ప్రారంభమైంది. అప్పటి నుంచి దర్శనాలు ఇస్తున్నాము, దర్శనాలు చేసుకొని వెళ్తున్నారు. నిన్నటి రోజున దాదాపు 70,000 మంది దర్శనం చేసుకున్నారు తొలి రోజున. ఈరోజు ఈపాటికే 45,000 మంది దర్శనం చేసుకొని వెళ్ళారు. అలాగే భక్తులు విశేషంగా లడ్డు ప్రసాదాన్ని ఆశిస్తున్నారు. నిన్న ఒక్కరోజునే 3.5 లక్షల లడ్డు తీసుకుని వెళ్ళారు. ఈరోజు కూడా 2.5 ఈపాటికే తీసుకున్నారు. ఇలాగా వచ్చిన భక్తులందరికీ అన్ని ముఖ్యంగా దర్శన ఏర్పాట్లు కలిగించాలని, అలాగే తలనీలాలు సమర్పించడం అనేటువంటిది చాలా ఎక్కువగా జరుగుతోంది. నిన్న 17,000 మంది తలనీలాలు సమర్పించారు. ఈరోజు ఇప్పటికే 12,000 మంది దాటారు. ఈ సాయంత్రం వరకు తలనీలాలు సమర్పిస్తున్నారు. అన్ని ఘాట్లలో కూడా తలనీలాలు సమర్పించడానికి, అలాగే వాళ్ళు స్నానం చేయడానికి స్నానపు ఘాట్లను కూడా ఏర్పాటు చేశాము, షవర్స్ ఏర్పాటు చేశాము. నదిలో వెళ్ళి స్నానం చేయకుండా షవర్స్ దగ్గర స్నానం చేసి వస్తున్నారు. ఇలాగా కౌంటర్స్ను సఫిషియెంట్ కౌంటర్స్ కూడా అన్ని ఫంక్షన్లో ఉండేటట్టుగా, ఇతర సమస్యలు ఏమి రాకుండా ఉండేటట్టుగా బ్యాంకర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి సరిపడా చిల్లర్లు అవి ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేయడం అయింది. ఇలా అన్ని రకాల ఏర్పాట్లతోటి అధికారుల సమన్వయంతో, ముఖ్యంగా పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులతోటి సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. రోజుల పాటు జరగబోయే ఏదైతే ఈ విరమణలు అయితే ఉన్నాయో, రెండో రోజు కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. రేపు ఎల్లుండి అవతలంటే 3 రోజుల పాటు కూడా ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా కూడా పూర్తిగా ఏర్పాట్లు చేసాం. ఇప్పటికే ఏర్పాట్ల మీద భక్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా భవానీలకు లడ్డు ప్రసాదం అనేది ఎంతో కీలకం. అందుకు తగ్గట్టుగానే నాణ్యతతో కూడిన ప్రసాదాన్ని అందుబాటులో ఉంచాము. ఎక్కడ ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ ఈవో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి.